Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sri Kalahasti lo jarigina ee sanghatana kosam SP gariki representation ivadam jarigindi. Basically, protest cheyadam anedi pradhamika hakku adi. Evariki ibbandi kalakakunda elanti aayudhalu lekunda పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేది మన హక్కు. అలాగే ఎస్పీ గారు కూడా తెలియజేసింది, 2011 రామ్లీలా మైదానం కేసులో దాదాపు 20,000 మంది రామ్లీలా మైదానంలో ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో నిద్రపోతున్న వారి మీద దాడి చేయడం, వారిని కకావికలం చేయడం, ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అనేది సుప్రీంకోర్టు తీర్పు. సో రైట్ టు ప్రొటెస్ట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ యాజ్ లాంగ్ ఇట్ ఈస్ పీస్ఫుల్. కొట్టే సాయి చాలా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. పిలిపించే ఆవిడ కన్సర్న్ ఆఫీసర్ వారి మీద చేయి చేసుకున్నారు. ఇది ఫండమెంటల్ రైట్స్కి విఘాతం, ఒకరి సిటిజన్ ఫండమెంటల్ రైట్స్కి ఇది ఉల్లంఘన, ఇది తెలియజేయడం జరిగింది. అలాగే మేము ఎప్పుడు కూడా ఇవాడు తెలియజేసింది కూడా, మీరు మచిలీపట్నంలో చూస్తే కూడా అన్ని లక్షల మంది జనం, దాదాపు 6-7 లక్షల మంది జనం ఉన్నప్పుడు జనసేన పార్టీ తాలూకు డిసిప్లిన్ ఎలా ఉంటుందని చెప్పడానికి, 6-7 లక్షల మంది జనం ఉన్నప్పుడు జనగణమన మనకి అనౌన్స్ చేయగానే అందరూ 7 లక్షల మంది 6 లక్షల మంది లేచి నిల్చున్నారు ఆ రోజు. అంటే ఇంత క్రమశిక్షణగా ఉంటారు ఒక మాట అంటే. అలాంటిది మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ చాలా పద్ధతిగా ఉంటారు. నేను వెరీ పర్పస్ఫుల్గా ప్రతిసారి పోలీస్ శాఖ వారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు మన వల్ల, అట్ ద సేమ్ టైం మనం ప్రజా సమస్యల మీద పోరాడుతున్నప్పుడు కూడా మనం ముందుకెళ్లాల్సిన అవసరం. మన ఇప్పటం గ్రామంలో కానీ ఖచ్చితంగా పోలీస్ శాఖ అధికారులు కానీ వారికి ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉంటుంది, మేము అర్థం చేసుకోగలం. బట్ అది 2 పాయింట్ ఒక స్థాయి వరకు అర్థం చేసుకుంటాం, కానీ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అడ్డగోలుగా కాలు రాసేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలా వచ్చి చేస్తాం. అలాగే మానవ హక్కుల కమిషన్ జడ్జి గారికి కూడా మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలుపుకుండా సుమోటోగా కేసు తీసుకున్నందుకు. భవిష్యత్తులో ఇది అందరికీ ఇది ఒక పాఠం లాంటిది. అలాగే మేము కూడా ఈరోజు మాట ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ, ఎప్పట్లాగే మేము కూడా డిసిప్లిన్గానే ఉంటాం. అలాగే మీరు కూడా పోలీస్ శాఖని ఇష్టారాజ్యంగా వాడద్దు అనేది మా విన్నపం. థ్యాంక్ యూ. వారు చెప్పింది విన్నారు, నేను చెప్పింది విన్నారు. వారు తెలియజేయాల్సింది వాళ్ళు తెలియజేశారు. ఇట్స్ బేసిక్ డే, ఆయన దృష్టిలో ఉంది ఇది. అంటే ఆయన కూడా కొట్టే సాయి గురించి కూడా ఆయన అంది ఏంటంటే చాలా బాధ్యత గల వ్యక్తి, ఇది జరిగింది ఇది అనుకోకుండా జరిగింది అనేది.